ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మండల జడ్పీటీసీ అభ్యర్థి పాలంకి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినోత్సవ వేడుకలు రాష్ట్రమంతటా ఆర్భాటాలతో కాక నిరాడంబరంగా జరిగాయన్నారు. ప్రభుత్వం రాకముందు కూడా ప్రజా సంకల్ప యాత్రలోనే జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయని, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరాడంబరంగా జరుపుకుంటున్నారని, అన్నారులి గ్రామంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేరుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల పార్టీ కన్వీనర్ పాలంకి మోహన్ మురళీరెడ్డి, మండల నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరి కరోనా తర్వాత ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎంతో అతలోపతలమై ఎంతో మంది చనిపోయి అనారోగ్యాలు ఇబ్బంది పడి, ఏదైతే బ్లడ్ బ్యాంక్స్ లో రక్తపు నిల్వలు కొరత ఏర్పడిన సంగతి గ్రహించి తన పుట్టినరోజు వేడుకలు కూడా ఆడంబరాలకు పోకుండా, అది కూడా ప్రజా సంక్షేమానికి నాంది పలకాలి, అది కూడా ఉపయోగకరమైనది రాష్ట్రానికి అయి ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో జగనన్న పుట్టినరోజు నాడు రక్తదాన శిబిరాలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేసినట్టయితే మరి రాష్ట్రంలో ఉన్న బ్లడ్ బ్యాంకులన్నీ కూడా రక్తపు నిల్వలు పెరిగి రాబోయే కాలంలో పేదలు, గడువు బలహీన వర్గాలలో, హాస్పిటల్లో కానీ ఆరోగ్యశ్రీలో కానీ ఉచితంగా రక్తం అందించబడి ప్రాణదానాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇచ్చిన పిలుపు మేరకు మరి ఆ పుట్టినరోజు కార్యక్రమం కూడా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేయటం చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోంచి వచ్చిన దగ్గర నుంచి జగనన్న పెద్దపీట వేసింది మహిళలకు మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి సభాముఖంగా నేను చెప్తున్నా. మొట్టమొదటి 11 నవరత్నాల్లో ఏదైతే అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమం మహిళలతో శ్రీకారం చుట్టి మొన్నటి చేయువత ఆసరా వరకు ప్రాధాన్యత క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జగనన్న సంక్షేమ పథకాల్లో మహిళలకే అగ్రతాంబూలం అని తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఈ 18 నెలలు ఈ ప్రజాప్రభుత్వం, ఈ జననేత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లోని పేద, బడుగు, బలహీన వర్గాల రైతాంగానికి సంబంధించి, వాళ్ళ సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిరాడంబరంగా మరి పరిపాలన చేస్తున్నవి.